మా కొండితల ఇంటి పేరు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. మాకు నేను చిన్నప్పటి నుంచి అడిగాను, నందికొట్కూరు మన కర్నూలు జిల్లాలో నందికొట్కూరులో కొండితల గ్రామం. అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా అదే కర్నూలుకు చెందిన ప్రాంతం. ఇది ఈ సినిమా ఇది తెచ్చుకుంది కాదు, అది వెతుక్కొని అన్నయ్య గారి దగ్గరికి వచ్చింది. నువ్వే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, నువ్వు చేస్తేనే న్యాయం జరుగుద్దని. అది మళ్ళీ ఎవరినో నిర్మాతలను పెట్టుకోలా, ఒక కొన్నిదేలా ఇంటి పేరు పెట్టుకున్న రామ్ చరణ్ తీసుకొచ్చింది. నాకు ఎంత ఆనందం కలిగిందంటే, ఒక తమ్ముడిగా నేను చేయలేకపోయాను. మా అన్నయ్యతో ఇలాంటి సినిమా ఉండాలని కలలు కన్నాను, కానీ నాకు అంత శక్తి సమర్థత రెండు లేకపోయినాయి ఇలాంటి గొప్ప సినిమా తీసే అవకాశం. కానీ నా తమ్ముడు లాంటి రామ్ చరణ్ను పలు సినిమాలు చేసుకోగలిగి ఎవరైనా కొడుకు తండ్రి కొడుకును లాంచ్ చేస్తాడు, కానీ తన తండ్రి సినిమాలోకి తిరిగి రావాలి అనుకుంటే కొడుకు రామ్ చరణ్ లాంచ్ చేశాడు 150 సినిమాలు. మళ్ళీ అదే దేశమంతా మాట్లాడుకోగలిగే చరిత్ర మరిచిపోయిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని ఎంతోమంది ఎన్నోసార్లు దశాబ్దాలుగా వింటున్నాను నేను ఈ మాట. చిత్ర పరిశ్రమ హైదరాబాద్ మద్రాసులో ఉన్నప్పటి నుంచి వింటున్నామని, కానీ ఎవరికి ధైర్యం చెప్పి ఒక రామ్ చరణ్కి ధైర్యం వచ్చింది. ఇలాంటి సినిమా తీస్తే అది చిరంజీవి గారే చేయాలి ఆ పాత్ర. సినిమా ఇలాంటి సినిమా తీస్తే రామ్ చరణ్ తీయాలి. అందుకనే ఆ సినిమా ఎన్ని 100 కోట్లైనా వాళ్ళు దానివల్ల డబ్బులు వస్తాయా లేదా అనేకంటే ఒక అద్భుతమైన మంచి బలమైన సినిమా తీయాలి. మన తెలుగు రక్తంలో ఉన్నది, మన అందరిలో ఉన్నది. ఏదో ఒకసారి అందరూ రామ్ చరణ్ గారికి ఒక్కసారి గట్టిగా హ్యాపీ బర్త్డే చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుకుందాం? ఎవరైనా వచ్చి మేము ఆపదల్లో ఉన్నాం అన్నా అని అంటే, నేనున్నా అని పలికే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకుందామా? తన దగ్గర 100 రూపాయలు ఉంటే ఇంకో 100 అప్పు చేసి మరీ సహాయం చేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. అవతలి వాళ్ళు ఎంతైనా తన అన్నదమ్ముల జోలికొస్తే నువ్వెంత అని అడగగలిగే మా నవ్వుల నాగబాబు గారి గురించి మాట్లాడుకుందావా? ఒకప్పుడు తండ్రి పేరు నిలబెడతాడా అన్న వాళ్ళకి నిలబెట్టి మీసం మెలెట్టి మెగాస్టార్ కొడుక మజాక అని అని ప్రూవ్ చేసిన మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుందావా? మీరు ఏ రికార్డులు కొడతారో కొట్టండి, దాన్ని బద్దలు కొట్టి నేను కొత్త రికార్డులు క్రియేట్ చేస్తా అని ప్రూవ్ చేసిన మన స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకుందావా? మెగా ఫ్యామిలీలో ఇతను ఒక్కడే క్లాస్ హీరో అనుకుంటా అన్న వాళ్ళకి వాల్మీకితో మాస్ అంటే ఏంటో చూపించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారి గురించి మాట్లాడుకుందావా? పెద్ద మావయ్యలాగా నటిస్తాడు, రెండో మావయ్యలాగా నవ్విస్తాడు, మూడో మావయ్యలాగా నలుగురికి సహాయం చేస్తాడు మన ముగ్గురు మావయ్యల ముద్దుల మేనల్లుడు మన సుప్రీం హీరో సాయి ధర్మతేజ్ గారి గురించి మాట్లాడుకుందావా? మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది వస్తారయ్యా? అవును, టాలెంట్ ఉంటే ఎంతమంది అయినా వస్తారయ్యా అని ఉప్పెనతో సమాధానం చెప్పిన మన పంజ వైష్ణవ్ తేజ్ గారి గురించి మాట్లాడుకుందావా? లేకపోతే అప్పుడెప్పుడో వచ్చిన పునాదిరాళ్ళు సినిమాకి ఆయన మీద పెంచుకున్న అభిమానంతో వచ్చిన ప్రతి హీరోకి పునాది వేసిన మీ గురించి మాట్లాడుకుందావా? ఎవరి గురించి మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఒకటే చెప్తాను, మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెగా ఫ్యామిలీని ప్రేమిస్తుంది, అలాగే మెగా ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఒక ఫ్యామిలీలాగా ప్రేమిస్తుంది. అంత మంచి మనసున్న మెగా ఫ్యామిలీ ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అంటారు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది వస్తారయ్యా అని, వస్తారు. ఎందుకంటే 8 మంది సంవత్సరానికి 2 సినిమాలు తీసినా మొత్తం 16 సినిమాలు, 16 సినిమాలతో ఎంతమంది ఇండస్ట్రీలో బతుకుతున్నారో తెలుసా? ఎన్ని ఫ్యామిలీలు బతుకుతున్నాయో తెలుసా? టాలెంట్ ఉంది, వస్తారు, రికార్డులు కొడుతూనే ఉంటారు, అది మెగా ఫ్యామిలీ అంటే. అందరికీ థ్యాంక్ యూ. ఒకేసారి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి వన్స్ అగైన్
many more happy returns of the day. ఈ ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ తర్వాత ఇలాంటి ఫంక్షన్స్ వరల్డ్ వైడ్ జరుగుతూనే ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నేను కథ పట్టుకొని మా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ నాకు వైష్ణవ్ కావాలా అని అడిగాను. అడిగితే మనకి చరణ్జీ గారి దగ్గరికి వెళ్ళి అడుగుదామా సార్ అని అడిగా. మనకి చరణ్ గారి కన్నా ఎక్కువ క్లోజ్ ఎవర్రా, ఫస్ట్ నేను చరణ్ గారి షూటింగ్కి వెళ్దామని చరణ్ గారి దగ్గరికి వెళ్ళామండి. చరణ్ గారి దగ్గరికి వెళ్తే చరణ్ గారు ఏం చెప్పారంటే, బుచ్చి మా ఫ్యామిలీలో ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు ఎన్నుకున్నావు అన్నారండి. మీకు కాదు సార్ ఇది, మీ వైష్ణవ్ కోసం తెచ్చాను అంటే అయితే రా అని ఆయన ఆ రోజు నుంచి ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనండి. ఎందుకంటే చిరంజీవి గారు అజర్బైజాన్లో ఉన్నప్పుడు కథ గురించి మాట్లాడినప్పుడు చరణ్ గారు అన్నారంట, ఆడు ఏం తీసినా బాగా తీస్తాడు నాన్న, వదిలేద్దాం వాడిని బుచ్చిని అన్నారంట. సార్ నీ లేనప్పుడు కూడా నా గురించి మంచిగా చెప్పినందుకు, నాకు ఈ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. కిల్లారి సతీష్ గారు చెప్పారు సార్ నాకు ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇక్కడికి వచ్చింది ఫస్ట్ ఒక విషయం చెప్పడానికి. మేము అడిగిన వెంటనే మెగా మనసుతో మన మెగాస్టార్ చిరంజీవి గారు, నేను వెంటనే వస్తానమ్మా మీ సినిమానికి అని ఏ అడిగినా చేస్తానని చెప్పి మనకి ఒప్పుకోవడం. గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. లవ్ యూ సార్. ఆయన ఇప్పుడు ఇందా ఏవీలో కూడా చూసారు కదా, అప్పుడెప్పుడు నాకు వాచ్ పెట్టి ఇకపై నీ టైం చూసుకోనరు ఆయన అన్నట్టు, అసలు టైం అలా ఫ్లై అవుతూనే ఉంది. సో లవ్ యూ సార్. అలా ప్రతిదాన్ని, ప్రతి కొత్త టెక్నీషియన్, ప్రతి కొత్త సినిమాని ఎన్కరేజ్ చేసి ఆయన ముందుండి నడిపించే ఒక ఏకైక వ్యక్తి చిరంజీవి గారు. మనందరికీ ఆయన ఇన్స్పిరేషన్. అండ్ అన్ఫార్చునేట్లీ ఆయనకి పాజిటివ్ రావటం అప్పుడు ఇంకా మీకు ఏం చేయాలో తెలియలా. కానీ ఆయన గ్రేట్నెస్ ఏంటంటే, మళ్ళీ నాకు టక్కున ఫోన్ చేసి, దేవి చరణ్కి చెప్పాను, చరణ్ వస్తారు నా బాబు. నాకు ఐ గాట్ గూస్ బంప్స్, ఐ గాట్ ఎమోషనల్, ఐ ఆల్మోస్ట్ గాట్ టియర్స్. విచ్ ఫాదర్ విల్ డూ దిస్ అండ్ విచ్ సన్ హూ ఈజ్ ఆల్సో బిగ్ స్టార్ విల్ ఒబే దిస్ చరణ్? అది ఎప్పుడు అంటారు, తండ్రిని మించిన తనయుడు అనేది ప్రూవ్ చేశారు చరణ్. అండ్ సారీ చరణ్ నాకు ఆల్మోస్ట్ బ్రదర్ లాగా అప్పుడప్పుడు అంటాడు చెప్తాడు అనేస్తాను తప్పుగా అనుకోద్దు ఫ్యాన్స్. ఓకే కదా చరణ్, ఐ లవ్ యూ చరణ్, యువర్ మై ముద్దుల బ్రదర్. అండ్ ఇంకోటి ఏంటంటే అలాగే అంతేగాను చిరు రావట్లేదని చిరుత వచ్చింది. సో థ్యాంక్ యూ చరణ్. దీనికి ఇంకా నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. వి లవ్ యూ అంతే. ఎప్పుడు కూడా ఫాదర్ని లవ్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా సక్సెస్ ఉంటూనే ఉంటుంది, పేరెంట్స్ని లవ్ చేసే వాళ్ళకి. అలాగే చరణ్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. నాకు చరణ్ చిరంజీవి గారిది ఖైదీ 150 చేసినప్పుడు ఐ కుడ్ సీ ఏ ఫాదర్ ఇన్ చరణ్. అంటే చిరంజీవి గారు తన కొడుకులో ఫీల్ అయ్యారు చరణ్. దట్స్ ద వే హీ వాజ్ ప్లానింగ్ ద ఫిల్మ్. అండ్ ఎంత ముచ్చటేసిందంటే నాకు చరణ్ చూస్తూ ఎలా ఆరాధిస్తూ చూసా. ఐ నెవర్ టోల్డ్ యూ దిస్ చరణ్, బట్ దట్స్ హౌ ఐ ఫెల్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, నేను అబ్జర్వ్ చేసినంతలో ఈ వరల్డ్ ఫిల్మ్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ స్టార్కి ఒక కొడుకు పెట్టి ఆ కొడుకు మళ్ళీ ఒక బిగ్గెస్ట్ స్టార్ అయ్యి, ఇది జరగకుండొచ్చు కానీ వాళ్ళిద్దరూ ఒకే టైంలో హీరోస్గా చేస్తూ వాళ్ళిద్దరూ ఒకే సినిమాలో యాక్ట్ చేయటం అనేది నాకు తెలిసి వరల్డ్ చరిత్రలో జరగలేదు. దీనికి ఎన్నో జన్మలు ఎత్తితే కానీ అది నాకు తెలిసి జరగదు. ఆచార్యలో లాస్ట్ ఫ్రేమ్ ఆ రెండు ఆ చిన్న ఒక లయన్ కబ్బు నుంచి అలా ప్యాన్ అయితే ఐ గాట్ గూస్ బంప్స్. కానీ ఆ షాట్ నుంచి రియల్గా ఈరోజు జరిగినట్టు ఉంది. చిరంజీవి గారు మా ఫంక్షన్కి వస్తారని ఒక ఎత్తు అయితే, ఆయన రాకపోవడం అనేది ఎంత డిసప్పాయింట్ అయ్యామో మాకే తెలుసు. అంటే ఇంకా ఫంక్షన్ ఆపేద్దామా, ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత పెద్దగా అసలు ఇది ప్లాన్ చేయటం, ఇది చేయటం మేము చేసామంటే ఏకైక కారణం చిరంజీవి గారు ఎస్ అన్నారు కాబట్టి. దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఆయన రాకపోతే ఇంకా ఆపేయాలి కదా. కానీ ఆయన పెద్ద మనసు చూడండి. అండ్ అప్పుడు ఓకే డాడీ నేను వెళ్తా అని చెప్పిన చరణ్ పెద్ద మనసు చూడండి. లవ్ యూ చరణ్, లవ్ యూ చిరు సార్, వి ఆల్వేస్ లవ్ యూ. అంటే మా ఇద్దరు ఫ్రెండ్షిప్, మా ఇద్దరు బాండింగ్ ఈ చిత్రంతో మొదలవ్వలేదు. నాకు తెలిసిన ఒక మంచి మిత్రుడు, నా కష్టసుఖాలు పంచుకునేటువంటి స్నేహం కలిగినటువంటి మిత్రుడు. ఈ బాండింగ్ ఎప్పుడైతే మాకు ఏర్పడిందో ఒక చిత్రంలో పనిచేయకంటే ముందు, అది చిత్రంలోకి వచ్చేసరికి, ఈ చిత్రం మేము ఇద్దరం కలిసి చేసేసరికి అది ఇంకో వేరే లెవెల్కి వెళ్ళిపోయింది మా ఫ్రెండ్షిప్. ముందుగా ఐ జస్ట్ ప్రే గాడ్ దట్ వి రిమైన్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ లైక్ దిస్. ఎందుకంటే ఒకసారి అంటే మంచి బంధాలు వచ్చినప్పుడు దిష్టి తగులుతుందని మా అమ్మ చెప్తూ ఉంటుంది.
కొంచెం నర్వస్గా ఉంది, ఎందుకంటే చరణ్ సార్ ఇక్కడ ఉన్నారు. నాకు యాక్చువల్లీ రామ్ చరణ్ గారు తప్ప ఇంకెవరో కనపడట్లేదు. నేను చాలా పెద్ద అభిమానిని సార్. రంగస్థలం, వాట్ ఎ పర్ఫార్మెన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. రామ్ చరణ్ మేకింగ్ స్టాండర్డ్స్ని గురించి, అతని కాన్సన్ట్రేషన్ గురించి బాగా చెప్తున్నారు. వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్? మీకంటే మంచి నిర్మాత మీ అబ్బాయి, 100% బెస్ట్ ప్రొడ్యూసర్ వాడు. ఎందుకంటే వాడిలో చిరంజీవి గారి జీన్స్ ఎలా అయితే ఉన్నాయో అల్లు అరవింద్ మేనల్లుడిగా ఆయన మేనమామ తాలూకు వ్యాపారాత్మకమైనటువంటి ఏమంటారు దాన్ని, తెలివితేటలు, దక్షత, అది కూడా వచ్చింది. వాళ్ళకి ధైర్యం చేసే ఘర్షణ నిర్మాతను కదా చెప్పాను కదా, ఐఎమ్ అన్ యాక్సిడెంటల్ ప్రొడ్యూసర్ అండ్ దెర్ ఇస్ నో ప్రొడ్యూసర్ ఇన్ మీ. మీ పాదాభి నమస్కారం అమ్మా. నీకు అంత అద్భుతమైన కొడుకును కన్నా మళ్ళీ ఆయన రామచరణ్, ఈయన చాలా తెలుగు రాడండి. ఏది ఎక్కడ ఉండాలో ఏం కావాలో నాకు చిరంజీవి గారితో చెప్తుంటాను నేను, సార్ మీరు కొంచెం కోపం వచ్చిన వెంటనే పోతుంది కానీ రామచరణ్ బాబు చాలా తెలుగు రాడండి బాబు, ఎవడి మనసులో ఏముందో ముందే చెప్పేస్తుంటాడని చెప్పాను నేను. అలాంటి ఆయన మాకు నిర్మాత. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. యువర్ జర్నీ ఈజ్ సో ఇన్స్పిరేషనల్. అంటే ఎంత పెద్ద వెయిట్తో మీరు ఇండస్ట్రీకి వచ్చిరో తెలుసు, ఆ వెయిట్ని ఓవర్కమ్ చేసి నౌ థ్యాంక్ యూ ఫర్ రిప్రజెంటింగ్ ఇండియన్ సినిమా. అంటే మజాక్ కాదు, అంత పెద్ద బ్యాగేజ్తో మెగాస్టార్కి కొడుకులాగా పుట్టి ఈరోజు 2 దేశాలు దాటేసి యూ గైజ్ ఆర్ ప్రజెంటింగ్ ఇండియన్ సినిమా. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ రాజమౌళి గారు, లైక్ పీపుల్ అరౌండ్ యూ కీప్ టాకింగ్ అబౌట్ యువర్ డిసిప్లిన్ అండ్ డిగ్నిటీ. ఇఫ్ వన్ థింగ్ ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ యూ, ఐ ఆల్వేస్ లైక్ నేను అరే కొంచెం రామ్ చరణ్ గారిలో డిసిప్లిన్ ఉండాలని ఆలోచిస్తుంటా. నాకు కొంచెం అది ఒకటే తక్కువ, మేబీ ఐ టేక్ ఇట్ ఫ్రమ్ నౌ. ఇప్పుడు దగ్గర నుండి చూసినా కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ధ్యాస పెట్టి చూసాను కాబట్టి యువర్ ఆరా ఈజ్ లైక్ ప్రైజ్లెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ అన్న. నేను ఎందుకంటే లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటా, ఎందుకంటే సిన్స్ మై ఫస్ట్ ఫిలిం నాని అన్న కేఎం ఫర్ ఫలక్నామా దాస్ అండ్ నెక్స్ట్ వెంకటేష్ సార్ కేఎం ఫర్ ట్రైలర్ లాంచ్. వెంకటేష్ గారిని అడగంగానే నాకు ఈ సినిమాలో దేవుడు రోల్ చేశారు. దెన్ అగైన్ ఇప్పుడు మీరు వచ్చారు, నేను లైఫ్లో మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ ఫ్యామిలీ మొత్తాన్ని నన్ను ఒక్కసారి కలిసారు ఆయన, అండ్ ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు సపోర్ట్ మీ. అండ్ అనుకోకుండా ఆయనకి కోవిడ్ రావటం నిన్న రాత్రి. హీ నోస్ దట్ వీ హ్యావ్ నో యాక్సెస్ టు చరణ్ గారు. హీ టుక్ ది ఇనిషియేటివ్, హీ టుక్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, అండ్ హీ మేడ్ దిస్ హ్యాపెన్. So first I would like to thank megastar Chiranjeevi garu, to our lion king who sent our Simba today. Sir, I am so elated to have you here. Sir, inkoka sari arsar ante na peru nen marchipotha cheptunna. Charan garu, I don't even have words. I know that we have never met, but the way you have reached this place on this time, you've promised, you've delivered, you're standing behind us, and it means more than I can even explain to you right now. It's a very small film, and at every stage, every person who supported is just because I was a girl and they needed to support. హార్స్ రైడింగ్ అంటే ఒక 7.5 అడుగుల అరేబియన్ గుర్రాన్ని ఏదో జస్ట్ స్కూటర్ లేదా బైక్ని బ్రేక్ వేసి ఆపినట్టు ఆపుతూ ఉంటే కళ్ళకి ఒక లెవెల్ ఒక ఫస్ట్ టైం ఆయన కూడా అప్పుడే గుర్రాన్ని అప్పుడే చూశారు. యాక్చువల్లీ నేను షూటింగ్లో ఉన్నాను ఆ సినిమాకి, లిటరలీ దాంతో స్కెటింగ్ చేస్తున్నారని చెప్పిస్తున్నారు. సో దట్ ఆ లెవెల్ ఆఫ్ యాక్షన్ ఐఎమ్ షూర్ ఇట్స్ యూనో చిరంజీవి గారి దగ్గర నుంచి ఆ మెగా ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంది. ఆ డెడికేషన్ కానీ ఆ స్టంట్స్ పట్ల డాన్స్ పట్ల. సో
అది నాకు ఈవెన్ వరుణ్ తేజ్ ఎన్ని యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నా ఐ మీన్ మళ్ళీ యాక్ట్రెస్ కదా, మాకు దెబ్బలు తగలకుండా తగలడం చాలా ఇంపార్టెంట్ అండి. సో హీ హెస్ డన్ దాట్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ టు సీ. అండ్ కొన్ని గొప్ప గొప్ప చేంజ్లో ఉన్నాము, మళ్ళీ జాగ్రత్తగా బయటపడ్డాము. సో మీరందరూ కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. మా అన్నయ్య కూడా ఒకసారి మధ్యలో ఒక ఎయిత్ ఒక ఏడో సినిమా అప్పుడు పిలిచి అన్నాడు. హీ సెడ్ దిస్ ఇస్ ద ఏజ్ వెన్ యూ ట్రై, నీకు నచ్చిన సినిమా, నీకు కరెక్ట్గా అనిపించిన సినిమా, నువ్వు నమ్మిన సినిమా నువ్వు చేసుకుంటూ ఉండు. సో ఫ్యూచర్లో నీకు బిజినెస్ పెరుగుద్ది, మార్కెట్ పెరుగుద్ది, ప్రొడ్యూసర్స్ వచ్చారు, వేలర్ వచ్చారు, ఎక్కడో చోట నేను రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి సినిమా చేయాలని చేయాలని. హీ సెడ్ నెవర్ ఫాలో ద ట్రాప్. చరణ్ అదే అన్నాడు. ఇప్పుడు హీ సెడ్ ఐఎమ్ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ ఐ హ్యావ్ టు సీ థింగ్స్ అరౌండ్ మీ, బట్ నీకు అది లేదు అండ్ యూర్ యంగ్ గై, వెంచర్ అవుట్, డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేయనేది నాకు మా ఫ్యామిలీ బాస్ ఎవరు చెప్పలేదు, ఈ విషయం అన్నే చెప్పాడు నాకు. అండ్ సూపర్ గా చెప్పారు, కరెక్ట్ చెప్పారు, ఎగ్జాక్ట్లీ. ఒక 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 రేంజ్కి వెళ్ళిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళకి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఫ్యాన్కి ఫ్యాన్స్కి ఏం కావాలి, యూనో చాలా చాలా ఉంటాయి వాటన్నిటి. నువ్వేం ఆలోచించక్కర్లేదు, జస్ట్ డూ, నీకు నా మనసు నచ్చిన సినిమాని నమ్మి 100% ఎఫర్ట్ పెట్టి చేయి. అవుట్కమ్ ఎలా ఉంటుంది అంతా సెకండరీ, జర్నీ అనేది బాగుండాలన్నాడు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Talampuna Srinivas. Watch Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.